హలో ఫ్రెండ్స్, నమస్తే. సంగీత విద్వాంసుడు సంగీతరావు కన్ముత, సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు, శతాధిక వృద్ధుడు వట్రాయన సంగీతరావు 101 సంవత్సరాలు కరోనాతో కన్నుమూశారు. కరోనా బారిన పడ్డ సంగీతరావు బుధవారం రాత్రి 9 గంటల సమయంలో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయనకి 2 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. 1920 నవంబర్ 2 విజయనగరం జిల్లా కిండామ్ అగ్రహారంలో సంగీతరావు జన్మించారు. పట్రాయన్ వారి సంగీతకుడులు 3వ తరానికి చెందిన సంగీతరావు అసలు పేరు నరసింహమూర్తి. హార్మోనియం వాయించడంలో ఆయనకు మంచి పేరుంది. అందరికీ సంగీతరావుగానే సుపరిచితులు. సినీ సంగీత దిగ్గజం ఘంటసాలకు సంగీతరావు సహాయకుడిగా పనిచేశారు. ఘంటస్వాల సరసహాయకుడు 1974 వరకు సుమారు 5 ఏళ్ల పాటు తెలుగు సినిమాతో సంగీతరావు జీవితం కొనసాగింది. తమిళనాడు ప్రభుత్వం సంగీతరావును కలయమామని బిరుదతో సత్కరించింది. సాహితీ రంగంలోనూ సంగీతరావు ఎంతో ప్రతిభను కనపరిచారు. తెలుగు స్వతంత్ర, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, జగతి వంటి ప్రముఖ పత్రికల్లో సంగీత రచనలు వచ్చాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనం కూడా